హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషికా టాక్స్ సో ఈరోజు మనం మంచి ఫుడ్ ఐటమ్ చూడబోతున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఆ తర్వాత దాన్ని పల్ప్ మొత్తం సీడ్స్ అవి ఇవి అన్నీ తీసేసి సో ఇలా వన్ కప్ పల్ప్ తీసుకోవాలి టామరీన్ పల్ప్ తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీస్ కూడా తీసుకోవాలి మీ టేస్ట్ని మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కించుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ బిగ్ ఆనియన్ లేదా టూ స్మాల్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇంకా మనకి నూనె పోపు దినుసులు తెలిసిందే నూనె కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత కొంచెం బెల్లం ఆవాలు మెంతుల పొడి అండ్ అలాగే కొంచెం ఇంగువ సో ఇంగువ మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు నెక్స్ట్ సరిపడినంత ఉప్పు కావాలి ఫినిషింగ్కి కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర కావాలి ముందుగా స్టవ్ మీద బాండ్లి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇక్కడ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ నూనె తీసుకున్నాము నూనె వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం చిట్లిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకొని కొంచెం వేపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి సో కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇందులో మనం సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి సో కరివేపాకు వేసుకొని బాగా కలిపి మరీ మూత పెట్టి మగ్గించుకోవాలి మిరపకాయలు మగ్గిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం కలిపి మరి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్లిప్కాయలో అండ్ ఆనియన్స్ మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం తీసిపెట్టుకున్న ఒక బౌల్ ఫుల్ ట్యామరిన్ గొజ్జును వేయాలి కొంచెం చిక్కగా ఉండాలి తర్వాత ఏ బౌల్లో అయితే మనం గొజ్జు తీసుకున్నామో టామరిన్ గొజ్జు సో ఆ బౌల్ ఫుల్గా వన్ వన్ కప్ వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి సో ఇందులోనే మనం ఒక బెల్లం ఉంట కూడా వేసుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ అంతా అనేది మనం సన్నని మంట చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఇంగ్రీడియంట్ లిస్ట్లో చెప్పడం మర్చిపోయాను సో కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి సో ఇంద మనం చిల్లీస్కి ఆనియన్స్కి లిడ్డు పెట్టినాం కానీ ఇక్కడ పెట్టనక్కర్లేదు సో లిడ్డు పెట్టకుండా మీడియం స్టవ్ మీద మగ్గించుకుంటే సో కాసేపటికి ఇలా మళ్ళుతూ ఉంటుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇదంతా సెట్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం పులుసు పొడి ఐ మీన్ సాంబార్ పొడి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి సో మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో టెక్నిక్ ఏమి అంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక టీ స్పూన్ ఆవాలు మెంతుల పిండి వేసుకో మెంతుల పొడి వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం ఇంగువ సో ఇంగువ చాలామందికి నచ్చదు సో నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు బట్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది సో కలిపి మరి మగ్గించుకోవాలి ఈ ఎప్పుడైతే మనం చింతపండు గొజ్జు వేస్తామో అప్పటి నుంచి మనం లిడ్ పెట్టకుండా మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి అప్పుడే మనకి తెలుస్తుంది దగ్గర పడింది గొజ్జు అని సో మనం వేసుకున్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎవోపరేట్ అయ్యి మంచి చిక్కటి గొజ్జు మనకి వస్తుంది సో ఇది మనం ప పెసరపప్పుతో చప్పిడిపప్పు చేసుకొని అన్నంలోకి తినొచ్చు లేదా ముద్దలోకి తినచ్చు చపాతి రోటీ రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఈ చింతపండు గొజ్జు మా అత్తయ్య గారి రెసిపీ సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్